వేములవాడ పట్టణంలోని రాజన్నాలయం ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రౌతోయి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆచార్య కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజన్న శిష్యులతో పాటు ప్రజల ఆశీర్వాదంతో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే గారు ఆదిశ్రీనాథ్ గారు రావడం జరిగింది. మాకు సంతోషం. ఆయన ఆరోగ్యాలతో ఉండి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఇంకా ఎన్నో ఎంతో అభివృద్ధి చేయాలని ఆ రాయరాజస్వామిని వేడుకుంటూ అందరికీ నమస్కారం. వేములవాడ పట్టణంలో అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం జరుపుకోవడం జరిగింది. అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజం సన్నిధిలో ప్రత్యేకంగా కేకును కట్ చేసి వారి జన్మదిన వేడుకలను వేల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బయట ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శ ప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఓవైపు మొత్తం పేరిట, ఓవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చేసి చూస్తున్నటువంటి ఆప్కా బార్ 400 సీట్ అనేటువంటి నిర్ణయంతో ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిర్వహించడానికి భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది చెప్పిన సందర్భంలో పుట్టినరోజు రావడం, ఈ సందర్భంగా వారి ఆదర్శాలను తీసుకొని ముందుకు పోతున్నటువంటి బాధ్యతను మీకు తీసుకుంటాం అన్న సందర్భం చెప్పిన రాబో రోజుల్లో ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా ఈ దేశానికి భారత భావి ప్రధానిగా వారిని చూస్తాము. గతంలో 10 సంవత్సరాల క్రితం కుటుంబ పార్టీ అని విమర్శించిన వారికి కళ్ళు తెరిచే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన, శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన, పివి నరసింహరావు గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని చెప్పండి. ఈరోజు అనేక ఇండియా కూటమిగా చేరినవాడు రావాలని చెప్పని కోరుకుంటున్నటువంటిది రాబో రోజుల్లో మరి కార్యక్రమం వారి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ, పుట్టినరోజు సందర్భంగా శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీ రాజరాజస్వామి వారి ఆశీస్సులు వారి సంపూర్ణంగా అంది వారి సుఖసంతోషంతో ఆయుర్వేదంతో మరి వారి చే వారి పూర్తి జీవితం 2 100 ఏళ్ళు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పని రాజన్న సన్నిధి నుంచి శ్రీ రాహుల్ గాంధీ గారికి మా ప్రాంత ప్రజాపక్షాన ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రతిపక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రాజన్న ఆశీస్సులు వారికి అందాలని సందర్భంగా మా వద్ద ప్రార్థిస్తున్నాం.